హౌస్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నమస్కారం నేను రమారావి జీవితంలో మార్పుని సాధించటం ఎలా దాని మీద మాట్లాడుతున్నాం అండి మొదటిది బాగా మాట్లాడటం ఎలా మీకు అవసరమా నన్ను నడకండి నాకు కూడా చాలా అవసరం తప్పకుండా బాగా మాట్లాడడం నేర్చుకోవాలి ఎలా బాగా మాట్లాడాలి మనం సరిగా మాట్లాడితేనే సరిగా కన్వే అవుతుంది అవతల వాళ్ళకి మనం చెప్పే మ్యాటర్ కదా ఇది అందరికీ తెలిసిందే పిల్లల్ని కసిరేస్తే వాడికి నచ్చకపోవచ్చు నాన్న బంగారు తండ్రి బుజ్జుకుండా అంటే సగం మాట వింటాడు భర్తలతోటి మాట్లాడేటప్పుడు లేదా అక్క చెల్లెళ్ళతోటి మాట్లాడేటప్పుడు ఆఫీస్లో పనివాళ్లతోటి అందరితోటి మనం చక్కగానే మాట్లాడాలి కసిరేసి విసిగేసుకుంటే మళ్ళీ పలక్కపోవచ్చు కదా అవును కదా మళ్ళీ పలకరు మనం చెప్పిన మాట వినరు మనతోటి సజావుగా ఉండరు కాబట్టి మొదట బాగా మాట్లాడడం అనేది ఫస్ట్ చూడాల్సిన విషయంగా నేను భావిస్తున్నానండి మొట్టమొదట అది కావాలి మనకి ఎలా కావాలో చూద్దాం బాగా మాట్లాడడానికి మొట్టమొదట కావాల్సింది మొహం మీద నవ్వు నవ్వుతూ చెప్పాలి మన మొహం ఇలా చించుకోగానే అవతల వాళ్ళు ఉద్రేకానికి లోనవుతారు సీరియస్గా తీసేసుకుంటారు మ్యాటర్ని నవ్వుతూ చెప్తే బాగుంటుంది ముఖం మీద చిరునవ్వు చెరిగిపోకుండా మాట్లాడగలగడం అత్యంత పెద్ద ఆర్ట్ లలిత కళల్లో నెంబర్ వన్ అనమాట మొదట నవ్వుతూ మాట్లాడడం వినేటప్పుడు కూడా నవ్వుతూ వింటాం నవ్వు మొహంతో ఏదో ఒకటి అయ్యా అంటే అనాసక్తిగా మొహం పెట్టకుండా నవ్వు మొహం పెట్టామనుకోండి మనం వాళ్ళ కోసమే వింటున్నాం అనిపిస్తుంది మాట్లాడేటప్పుడు కూడా అంతే మొదటిది నవ్వు రెండోది స్పష్టత క్లారిటీ అది ఇవ్వాలి స్పష్టంగా చెప్పాలి మనకే అర్థమయ్యి కాకుండా మనం నసుగుతూ ఎలా చెప్తున్నామో తెలియకుండా ఏదో నేను చెప్పాను కదా అప్పుడు అన్నాను కదా అని అంటాం అలా అంటే ఎలా కుదురుతుంది కుదరదు కాబట్టి స్పష్టత కావాలి తర్వాత బ్రీఫ్ సంగ్రహంగా చెప్పటం మనం చెప్పదలుచుకున్న విషయాన్ని ఎలాబరేట్గా ఇక్కడ మొదలుపెట్టి రకరకాల శాఖా సంక్రమణాలు ఎన్నో చెట్టుకొమ్మలెక్కి దూకి చివరికి మళ్ళీ చెట్టు మొదట్లో తేలేమనుకోండి జనాలు ఈ మ్యాటర్స్ అన్నిటికీ వెళ్ళి అసలు మనం ఏ మ్యాటర్ చెప్పదలుచుకున్నామో దాని నుంచి పక్క వెళ్ళిపోతారు కాబట్టి బ్రీఫ్గా మాట్లాడడం ఆజ్ఞలు కరెక్ట్గా చేయటం దీనికి మనం వేదాన్ని ఉదాహరణగా చెప్పేంత గనులం కామనుకోండి మనం చెప్పుకోవాలి సింపుల్గా సత్యం వద అని చెప్పారు అంటే సత్యం మాట్లాడు ఒకవేళ అప్పుడు కుదరపోతే అవన్నీ వ్యవహారాలు ఏం కుదరవు నిజం చెప్పు అంటమే అంతే నిజం చెప్పండి చెప్పి తీరాలి ధర్మం చెర ధర్మాన్నే ఆచరించు నాకు ఇబ్బంది అండి మా ఆయన కుంట్లో బాగుండలేదండి లేకపోతే మా ఆవిడకి తలకాయ నిప్పండి లాంటి కుంటి సాకులు కుదరవు ధర్మాన్ని నువ్వు ఆచరించి తీరవలసిందే అంత బ్రీఫ్గా మనం చెప్పదలుచుకున్న మాటలు చెప్పేయాలి చూడండి వృక్షో రక్షతి రక్షిత వృక్షాన్ని రక్షించు అది నిన్ను రక్షిస్తుంది దాని మీద అరగంట వ్యాసం రాయించు నాలుగు పేజీలు రాస్తాను నేనైతే కానీ వేదం ఎంత సింపుల్గా చెప్పిందండి వృక్షో రక్షతి వృక్షాన్ని రక్షిస్తుంది రక్షిత నువ్వు దాన్ని రక్షిస్తే సింపుల్గా చెప్పేశారు అట్లా చెప్పటం నేర్చుకోండి తర్వాతది మన మాటల్లో నిరాడంబరత కపటం లేకపోవటం చాలా అవసరం అండి నేను గ్రేటు నువ్వు స్టూపిడ్రీ అని మాట్లాడకూడదు నేను కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాను ఇది సహజమైన సంగతి మీరందరూ తెలివి తక్కువ వాళ్ళు నేను ఒక్కడనే తెలివి గలవాడిని నేను చెప్తున్నాను మీరు వినాలి ఇలాంటి ధోరణి మాటల్లోకి రాకూడదు ఇది కష్టమే కానీ మనం చేయాలి చాలామంది పెద్దవాళ్ళు ఆచరిస్తుంటారు ఇలాంటిది అటువంటి మాటలతోటే మనం అవతల వాళ్ళని మన మాట వినిపించుకోలేక చేస్తాం మాటల పొందిక కాసిన ఎక్కువ వెళ్ళిపోకూడదు కొంచెం తక్కువ వచ్చేయకూడదు అవతల వాళ్ళు మాట్లాడుతుంటే ఊ అని తలోపటం కాదు వాక్యంతో సమాధానం చెప్పటం అవునండి నిజమేనండి అండి అంటే ఊ అంటానికి అండి అంటానికి ఎంత తేడా ఉంది మీరు అండి నిజమా అని అడిగామనుకోండి అవతల వాళ్ళకి మన వాక్యాలు వీళ్ళు వింటున్నారు అని అనిపిస్తుంది ఊ అంటే వాడు అలవాటుగా ఊ అంటున్నాడో నిజంగా ఊ అంటున్నాడో తెలియదు కదా కాబట్టి వాక్యాలలో సమాధానం చెప్పటం మళ్ళీ వాక్యం బేదది అయిపోకూడదు కొంచెం పెద్దది అవ్వాలి ఇలా గనక మనం మాట్లాడడం మొదలు పెడితే దీంతోపాటు అండి కొంత నిజాయితీ మాటలకి చాలా అవసరమైందండి నేనేమీ చెయ్యను మీరందరూ నేను చెప్పింది చెయ్యండి అంటే అస్సలు బాగుండదండి మన మాట మనం లీడర్స్ కాలేము లీడర్స్ అంటే మహామహానాయకులు అయిపోవద్దు మన ఇంట్లో లీడర్స్ కూడా కాలేము నేను నాకు నోటికొచ్చిన అబద్ధం నేను చెప్పేస్తాను నువ్వు మాత్రం నిజమే చెప్పాలి అని పిల్లలకి బోధించలేము నేను ఎక్కడికో వెళ్తాను నేను నీకు చెప్పను కానీ నువ్వెక్కడికి వెళ్తున్నావో నాకు చెప్పి తీరాలి అని అడగకూడదు తర్వాత చెప్తానని కనీసం జాగ్రత్తగా మాట్లాడచ్చు మన దగ్గర నిజాయితీ ఉంటేనే మాటలలో నిజాయితీ ఉంటేనే ప్రపంచం దాన్ని ఒప్పుకుంటుంది వింటుంది మన మాట వినేలాగా చేస్తుంది దీంతోపాటు ఉండాలి స్పష్టత ఉండాలి పొందికుండాలి తర్వాత సంగ్రహంగా మనం చెప్పగలగాలంటే అంటే బ్రీఫ్గా చేయగలగాలి మన దగ్గర కపటం మోసం చేసే రకపు ధోరణి పనికిరాదు ఈ ధోరణి ఉంటేనే మనం కుటుంబంలో కూడా జయించగలుగుతామండి ఇందులో మళ్ళీ అమాయకత్వము తెలుగు తెలివి తక్కువతనము వీటికి తావులేదండి ఇప్పుడు సహజంగా అమాయకులు అనుకోండి సహజంగా పాపం తెలివి తక్కువ వాళ్ళు పెద్దగా తెలియని వాళ్ళు వాళ్ళకి మనం చెప్పగలిగేదేం లేదు మనం జీవితంలో మార్పును కోరుకునేటప్పుడు మన మాటల వల్ల ఏదైనా ఇబ్బంది వస్తోంది అని మనం భావిస్తూ ఉంటే కనుక ఇలా మాట్లాడాలి అండ్ రెండోది అంటే ఈ మొత్తం వ్యవహారంతో పాటు ఇంకొకటి చెప్పాలండి స్వోత్కర్ష పనికిరాదు మాటల్లో సెల్ఫ్ చెప్పుకోవటం ఏదో ఒక ప్లాన్ చేశామనుకోండి ఏదో ఒక ముగ్గురు నలుగురం కలిసి ప్లాన్ చేసాం అందులో మెయిన్ ప్లాన్ ఒకళ్ళది మిగిలిన వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఈ ప్లానింగ్ నాదేనని నాలుగైదు సార్లు అనకూడదు అంటే దెబ్బయిపోతామండి నాకు స్వానుభవం ఉంది ఈ విషయంలో ఆ ప్లాన్ మనదేనని మనం క్యాజువల్గా చెప్పిన మూడు నాలుగు సార్లు తర్వాత అవతల వాళ్ళు ఓడ్చుకోలేకపోతారు మనని తీసి పక్కకు పెట్టేస్తారు అది స్పష్టంగా పూర్తిగా నిజంగా మనదే అయినా కూడా ఎప్పుడు స్వోత్కర్ష పనికిరాదు వాళ్ళతో చెప్పించాలి ఈవిడ వల్లే ఈ మేడం వల్లే లేకపోతే సార్ వల్లే లేకపోతే ఈ మహానుభావుడి వల్లే మా జీవితం ఇంత బాగుందని వాళ్ళు చెప్పాలి వాళ్ళకి అవకాశం ఇద్దాం వాళ్ళు చెప్పలేదనుకోండి గంగల దూకనివ్వండి వాళ్ళని ఏం పర్వాలా వాళ్ళు ఏడు వాళ్ళు ఏడుస్తారు వాళ్ళతోటి తగ్గించేసుకోండి ప్లానింగ్ మనదైనప్పటికీ ఇది నా ప్లాన్ కదా నా ప్లాన్ కదా అని గింజుకోవద్దు ఓల్డ్ ప్లాన్లు ఉన్నాయి ఇలాంటివి వీళ్ళని కాకపోతే ఇంకోళ్ళు ఉద్రిస్తాను అని అనుకోండి ఎంత హాయిగా ఉంటుందో స్వోత్కర్షని మానేయండి ఏంటి ఆత్మస్థుతి పరనింద ఈ రెండు మాటలలోకి రాకూడదు నేను గ్రేట్ అవతల వాళ్ళు వాళ్ళు మంచివాళ్ళు కాదు అని చెప్పకూడదు చెప్పకూడదు ఇది జాగ్రత్తగా ఉండాలి మనం క్యాజువల్గా మాట్లాడినా ఒక్కొక్కసారి మొదట మాట్లాడిన క్యాజువల్ మాట పెద్దదైపోయి తర్వాత దాన్ని ఎన్ని విధాల సర్దినా ఆ మొదటి పడ్డ గుర్తు మాత్రం అలాగే ఉండిపోతుందండి మొదటి నొప్పి జనం మర్చిపోరు ఎవ్వరూ మర్చిపోరు మొదటే జాగ్రత్తగా మాట్లాడాలి అలా కాకుండా మీ సహజంగా అలా దురుసుగా మాట్లాడే స్వభావమే అనుకోండి మీకు ఒక న్యాచురల్లీ స్నేహితులు ఉండరు ఎవ్వరు మీ వెనకాల రారు ఒకవేళ వచ్చిన వాళ్ళ అవసరాలకే కానీ మీకోసం రారు ఎందుకంటే నువ్వు ఎంత పెట్టినా ఎవ్వరికీ జ్ఞాపకం ఉండదండి తిట్టింది బలే గుర్తుంటుంది చాలా బాగా జ్ఞాపకం పెట్టుకుంటారు కాబట్టి మృదు భాషిత్వం చక్కగా మాట్లాడడంలో జాగ్రత్తగా ఉండండి మొదట ఎప్పుడూ పరుషవాక్కులతోటి అవతల వాళ్ళని నిందించద్దు సమాధానం వినడానికి రెడీగా ఉండండి మృదువైన మాటలతోటి ఉండండి వాళ్ళ తాలూకు గెలుపు వెనకాల మీరున్నప్పటికీ నేనే ఉన్నానని మీ అంతటా మీరు ప్రకటనగా చెప్పకూడదు నవ్వుతూ ఉండటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఎవరి వేళైనా మనకి ఇబ్బంది అయినా దాని మీద బ్రీఫ్గా చెప్పటమే అలవరుచుకోండి ఏమైందండి అని అడగంగానే మా తాతలు ముగ్గురు అని అక్కడెక్కడి నుంచో మొదలు పెట్టకూడదు ఏదో అలా వచ్చిందండి అని చెప్పాలి ఎందుకంటే మన జీవితంలోనండి మన మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా మనం ఎంతమందినో కలుస్తూ ఉంటాం చాలా కొద్ది మంది మనతోటి ఉంటారు అతి కొద్ది మంది భగవంతుడు వాళ్ళకి వరం ఇచ్చిన వాళ్ళైతేనే ఉంటారు అమ్మా నాన్న మనం చాలా పెద్ద అయ్యేదాకా మనతోటే ఉండటం మన అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ములు మన చిన్నప్పటి స్నేహితులు మనం చిన్నప్పుడు క్లోజ్గా మూవ్ అయిన వాళ్ళు వీళ్ళంతా చాలా వయసు వచ్చేదాకా మనతోటే ఉండటం అదృష్టవంతులకి వరం అడిగి తెచ్చుకున్న అదృష్టవంతులకి మాత్రమే ఉంటుంది మిగిలిన వాళ్ళంతా జీవిత గమనంలో రకరకాల వ్యక్తులతోటి కలుస్తూ ఉంటాం ఒక ట్రైన్ ఎక్కి ఆ భోగి దిగేసి మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కి ఇంకో భోగి ఎక్కి ఆ భోగిల నుంచి దిగేసినట్టుగా జీవిత గమనంలో ఓ మూడేళ్ళు నాలుగేళ్ళు కొంతమందితోటి ఓ రెండేళ్ళు ఇంకొంతమందితోటి ఓ సంవత్సరం ఒకళ్ళతోటి అట్లా కలుస్తూ ఉంటాం ఈ వెనకాల దాన్ని ఎంతసేపు మనం మాట్లాడుకుని చెప్పుకుని దానివల్ల ఉపయోగం లేదు అందుకని మనం సంగ్రహంగా మాట్లాడాలి అనేది ప్రాక్టీస్లో పెట్టుకోవాలి బ్రీఫింగ్ ప్రాక్టీస్ చేయండి ఈ బ్రీఫింగ్ మనకి లైఫ్ లాంగ్ యూజ్ అవుతుందండి పాత కష్టాలని మనం ఎక్కువగా నెమరేసుకోం మనకు అలవాటు చేసుకుంటే బ్రీఫ్ చేయటం అలవాటైతే పాత ఇబ్బందుల్ని మనం ఎంతసేపు తలుచుకోం చెప్పం చెప్పిన రెండు వాక్యాల్లో చెప్తాం అరగంట వాక్యాలు చచ్చినట్టు వినాల్సి వచ్చింది అనుకోండి అప్పుడు అన్ని జ్ఞాపకం ఉంటాయి రెండు వాక్యాలు అయితే ఏముంది టూ సెంటెన్సెస్ సింపుల్ కదా చెప్పడానికి కూడా ఒక ఐదు ఆరు సార్లు చెప్పాక అసలు ఆ రెండు సెంటెన్సులు కూడా విలువ లేకుండా పోతుంది కాబట్టి బ్రీఫింగ్ ప్రాక్టీస్ చేయండి నవ్వు చెదరనివ్వద్దు పోట్లాటకి దిక్కూడదు లాండ్గా మాట్లాడాలి ఈ రకంగా అంటే నా ఐడియాస్ ఇవ్వండి చూద్దాం ఎవరెవరు ఇందులో నుంచి ఎన్ని మాటలు తీసుకుంటారు ఇంకా దీనికి ఎన్ని యాడ్ చేయచ్చు ఎన్ని యాడ్ చేయాలి జీవితంలో చాలా నేర్చుకోవాలండి మనం నేర్చుకుంటూనే ఉంటాడు మనిషి నిత్య విద్యార్థి ఈ విద్యార్థిత్వము మనం ఎప్పటికప్పుడు ఎన్హాన్స్ చేసుకుంటూ ఉండాలి ఈ స్టూడెంట్ షిప్ని స్టూడెంట్షిప్లో స్కాలర్షిప్స్ కావాలంటే స్టూడెంట్గా కంటిన్యూ అవుతూ ఉండాలి ఓ ఇది నేను పొరపాటు మాట్లాడాను ఇది నేను మాట్లాడకుండా ఉండాల్సింది ఈ మాట మార్చుకోవాలి ఇలాంటి వర్డింగ్ వల్ల ఇలాంటి అర్థం వస్తుంది లేదా ఇలా హర్ట్ అవుతారు ఇది చేయకూడదు పాఠాలు నేర్చుకుంటూ ఉండాలి జీవితం మనకి ఎలాగూ నేర్పిస్తూనే ఉంటుందండి నేర్చుకుంటామా లేదా అనేది మన మీద డిపెండ్ అవుతుంది సో స్వీట్గా మాట్లాడండి రామాగారు ఎంత బాగా మాట్లాడతారు అనేది సర్టిఫికేట్ జనాలు ఎవరైనా ఇవ్వాలి నాకు నాకు కూడా కావాల్సిందేనండి రెగ్యులర్గా స్పీచెస్ ఇచ్చే వాళ్ళకి మోటివేషనల్ స్పీకర్స్ కూడా కొన్ని అడిషనల్ పాయింట్స్ ప్రతిసారి వస్తూనే ఉంటాయి నేను ప్రతి సంవత్సరం రిజల్యూషన్లో ఓ ఇది చేయకూడదు నేను అని గ్యారంటీగా నేను రాసుకునేవి రెండు వాక్యాలు ఉంటున్నాయి ఏటా ప్రతి సంవత్సరం ఈ జీ ఈ సంవత్సరం మనం కలుసుకునే వ్యక్తుల వల్ల మనం కొత్త పాఠాలు నేర్చుకుంటాం ఆ పాఠాన్ని మన జీవిత పాఠంగా చేసుకుంటేనే మనం హ్యాపీగా ముందుకెళ్తాం ఓకే నమస్కారం